రెండు ఇరవై ఒకటి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే సౌరవ్ గంగూలీ టీమిండియా గురించి ఇలా అన్నాడు టీమిండియాలో అద్భుతమైన బ్యాట్స్మెన్లు అలాగే అద్భుతమైన బౌలర్లు ఉన్నారని అతను అన్నాడు అయితే మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ గురించి వచ్చామనే ఆలోచించాలి ప్రతి మ్యాచ్ పైన దృష్టి పెట్టాలని అతను అన్నాడు మొదట్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ టైటిల్ గురించి ఆలోచించొద్దని ప్రతి మ్యాచ్ ఎలా ఆడి గెలవాలో ఆలోచించాలని అతను అన్నాడు అయితే వచ్చే ఫలితాల గురించి అసలు పట్టించుకోవద్దు మన ఆటను మనని కొనసాగించాలి అయితే అన్ని దేశాలు ఊరికేనే ఛాంపియన్ అయిపోవని చాలా కష్టపడాలని అతను అన్నాడు అయితే మన టీమిండియాలో అద్భుతమైన స్కోర్ చేసే బ్యాట్స్మెన్లు అద్భుతంగా వికెట్లు తీసే బౌలర్లు ఉన్నారని టీమిండియాకు ఎలాంటి ఇబ్బందులు లేవని టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్పు కొట్టడానికి అన్ని అర్హతలు ఉన్నాయని అతను తెలియచేశాడు కానీ ప్రతి ఒక్క క్రికెటర్ పరిణతితో ఆడితేనే ఖచ్చితంగా టీ ట్వంటీ వరల్డ్ కప్పు వస్తుందని లేకపోతే అది ఇబ్బంది అవుతుందని ఏ దేశమైనా చాలా కష్టపడితేనే టైటిల్ అందుకుంటుందని అతను తెలియజేశాడు చూడాలి మరి సౌరవ్ గంగూలీ అన్నట్టు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్ అందిస్తాడో లేదో చూడవలసి ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ గురించి కూడా సౌరవ్ గోహ్లీ స్పందించాడు ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ ఇండియాలో జరుగుతుందని నేను ఆశాభావాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే మరో మూడు నాలుగు నెలల్లో కరోనా తగ్గిపోవచ్చు అలా జరిగినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ మన ఇండియాలో జరగవచ్చని సౌరవ్ గంగూలీ తెలియజేశాడు ఫ్రెండ్స్ మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి